తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి యుఎస్ ట్రిప్కి వెళ్ళి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం షూటింగ్ కంప్లీట్ చేసి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా షూటింగ్పై ఫోకస్ పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఈ రెండు సినిమాల షూటింగ్లు కంప్లీట్ చేశాక దర్శకధీరుడు రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ మూవీకి టైం కేటాయించనున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ యుఎస్ ట్రిప్కి ఎందుకు వెళ్లారా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అయితే నిజానికి ఇది జాలీ ట్రిప్ ఏమీ కాదు. ఒకవేళ అయ్యుంటే అంత వెంటనే వచ్చేయరు. వీళ్ళిద్దరూ ఎందుకెళ్లారా అన్నది ఆరా తీస్తే, రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఈ మినీ టూర్కు వెళ్ళొచ్చారు. రాజమౌళి పెద్దగా గ్రాఫిక్స్తో పని లేకుండా ఈ మల్టీస్టారర్ కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ సినిమాలో మరీ బాహుబలి ఈగా స్థాయిలో కాకపోయినా కొద్దో గొప్పో గ్రాఫిక్స్తో పనిపడుతుంది. అందుకే ఈ ఇద్దరు హీరోల్ని అమెరికాకు పంపి టోటల్ బాడీ స్కాన్ చేయించారు రాజమౌళి. రాజమౌళి సినిమా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. గ్రాఫిక్స్ వర్క్ ముందే కొలిక్కి వచ్చేస్తే అందుకోసం అదనపు టైం కేటాయించాల్సిన అవసరం ఉండదనేది జక్కన్న ఐడియా. అందుకే బాడీ స్కాన్ పూర్తయిపోతే అందుకు తగ్గట్టు గ్రాఫిక్ టీం పనులు మొదలెట్టేస్తోంది. సినిమా షూటింగ్ అయిపోయేపాటికి గ్రాఫిక్స్ కూడా అయిపోతాయి. మొత్తానికి ఈ విషయంలో జక్కన్న ప్లానింగ్ సూపర్బ్గా ఉందని చెప్పొచ్చు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.